సర్కారీ రాయితీ కంది విత్తనం గుంటూరు జిల్లా రైతన్నల కొంపముంచింది. ఏపీ సీడ్స్ విత్తనాలు సాగు చేసిన కంది పొలాల్లో ఎర్రి తెగులు విజృంభించింది. విత్తనం వేసి 3 నెలలు దాటినా పూత కాత కరవైంది. కాపులేని చెట్లు రైతులకి కన్నీళ్లు మిగిల్చాయి. ప్రైవేటు కంపెనీల విత్తనాలు నాటిన పొలాల్లో పంట బాగా పండగా తాము మాత్రం తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. పంట క్షేత్రాలను పరిశీలించిన శాస్త్రవేత్తల నివేదిక ఆధారంగా తమకి న్యాయం చేయాలని కోరుతున్నారు. 3 ఏళ్లుగా సాగర్ కింద ఆయకట్టుకు నీళ్లు రావడం లేదు. ఫలితంగా వరి వేసినా చివరి దశలో ఎండిపోతుండటంతో అపరాలు వేసుకోవాలని అధికారులు రైతులకు సూచించారు. దీంతో గుంటూరు జిల్లాలోని వినుకొండ, ఇతర ప్రాంతాల రైతులు తక్కువ నీటితడితో పండే కంది సాగుపై మొగ్గుచూపారు. దాదాపు 9,000 ఎకరాల్లో కంది సాగు చేశారు. అయితే ఈ దఫా మాత్రం ఏపీ సీడ్స్ నుంచి తెచ్చిన రాయితీ విత్తనాలు సాగు చేసిన రైతులు నిండా మునిగారు. నేను 10 ఎకరాలు కంది పంట వేశాను. గత 3 సంవత్సరాల నుంచి నాగార్జున సాగర్ కాలువల కింద నీళ్లు లేకపోయేలకి కంది పంట ఏమన్నారు గవర్నమెంట్ దగ్గర విత్తనాలు తీసుకుని వచ్చాం. లాంగ్ శాస్త్రవేత్తలు కూడా ఒక 5-6 రైతులకి విత్తనాలు ఇచ్చి పంట వేయమని చెప్పింది. అవి కూడా ఈ విధంగానే పంట పండకుండా ఎర్రిపోయి వ్యవసాయ శాస్త్రవేత్తలు నగేష్ రమాదేవి గారు పొలం వచ్చి పంటలను పరిశీలించినారు. పరిశీలించి ఇది ఎర్రి తెగులు, ఇక పంట పండదు, పొలంలో దున్నేయమని చెప్పి ఉన్నారు. కావున ఈ మాకు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గవర్నమెంట్ ఇచ్చిన విత్తనాలేను, ఈ చెండు పెట్టి పైరు పండలేదు. కౌలు 12,000, మరి దీన్ని దున్నినందుకు చేసినందుకు చాలా అయింది. మరి దీన్ని బట్టి గవర్నమెంట్ ఏదన్నా సహకరిస్తారని మాట్లాడుతున్నాం అండి. 4-5 మా చాలేపురం మండలం వారికి గవర్నమెంట్ ఇచ్చిన విత్తనాలు అండి. చాలేపురం అవి లూజు కాదు ఇచ్చినవి, కొన్ని అట్లా ఉన్నాయి, కొన్ని ఎట్లా ఉన్నాయండి. మరి ఎందువల్ల తేడా కానీ తెలియదు. గుంటూరు జిల్లాలో ప్రభుత్వం సరఫరా చేసిన రాయితీ కంది విత్తనాలు రైతన్నలను నిలువున ముంచేశాయి. ఒక్క వినుకొండ నియోజకవర్గంలోని సావల్యాపురం, ఈపూరు మండలాల్లో సుమారు 3,000 ఎకరాల్లో పంటకు నష్టం జరిగింది. ఎర్రి తెగులతో పంట పూతకు దూరమైంది. నేను 8 ఎకరాలు కంది సాగు చేసినాను. అది 9 అడుగులు పెరిగింది. ఎకరానికి 10-12,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాను. మందులు అవి కొట్టినాను, అదేం పండలేదండి. పంట పోటాన 1 ఎకరం మొక్కజొన్న జడగొట్టి వేసుకున్నానండి. దానివల్ల ప్రభుత్వం ఏదైనా మాకు సాయం చేయమని అడుగుతున్నానండి. 10,000 కడిగి పెట్టుబడి పెట్టినామండి. 15 ఎకరాల దాకా అయితే వైరస్ వచ్చి సగం కర్ర తప్పించి కర్ర మొత్తం చచ్చిపోయినాయి. ఎండి తెగులు, మామూలు ఎండి తెగులు అన్నారు, వైరస్ లాంటివి. 1 ఎకరానికి 15,000 పెట్టుబడి పెట్టాం. ఎకరానికి 2 గంటలు కూడా అవ్వట్లేదు. ఇప్పుడు 5,000, 4,000 అంటున్నారు, 5,000 అంటున్నారు, 5,000 అన్నీ రైతుకు వచ్చి దేవునది. వ్యవసాయానికి, టాటా వ్యవసాయానికి 5,000 చిల్లర అవుతుంది. విత్తనాలు అన్ని మందు కొట్టి మళ్ళీ 4 సార్లు కొట్టినా ఉపయోగం లేదు. ఉన్న చేయడానికి వాన కొంత దెబ్బతిన్నది, కొంత వైరస్ వచ్చి చచ్చిపోతే దమ్ము చేసి 15 ఎకరాల దాకా మళ్ళీ విత్తనం ఎదజల్లాం. మళ్ళీ 5 ఎకరాలు కందేశానండి. కంది బాగానే ఫస్ట్ బాగానే వచ్చిందండి. బాగా పైరు బాగానే దట్టంగా పెరిగింది. చివరికి వచ్చేసరికి ఏమైందంటే కొంత ఎండిపోవడం జరిగింది. కొంత ఏమందంటే మందులు కూడా బాగానే పిచికారి చేసి కొట్టాము. అది పైరు పంటకు వచ్చేసరికి పూర్తిగా అరగంజ్ అయిపోవటం, ఎండిపోవటం, అలా తెగులు వచ్చేసి పడైపోయిందండి. కొంత బాగు చెడగొట్టి వేరే పైరు వేసాం, కొంత మటుకు అలాగే ఎండిపోయిందండి. సొంతంగా విత్తనాలు తయారు చేసుకుని వాటిని విత్తుకున్న రైతుల పొలాల్లో మంచి దిగుబడులేరాగా వ్యవసాయ శాఖ సరఫరా చేసిన విత్తనాలు మాత్రం తమను నష్టపరిచాయని రైతులు వాపోతున్నారు. శాస్త్రవేత్తలు పంటను పరిశీలించి దున్నేసుకోవాలని సూచించారన్నారు. గత్యంతరం లేక కంది పంటను గొర్రెలకు వదిలినా అవి కూడా తినడం లేదని వాపోతున్నారు. సరే, ఈ గవర్నమెంట్ కందులు అనేది సబ్సిడీ కింద తెచ్చారండి. కొన్ని మామూలుగా ప్రైవేట్గా తెచ్చిన విత్తనాలు బాగానే పడినాయి. 4-5 క్వింటాలు అవుతున్నాయి. ఈ మటుకు వరక పండకుండా ఎరిగిపోయింది కంది. మా మండలంలో 9,000 ఎకరాలు, సుమారు 9,000 ఎకరాలు వేశారు కంది. దాంట్లో ఒక 3,000 ఎకరాలు సాంతం ఇట్టాగా అయిపోయింది. వాళ్ళకి కంది ఇది ఎవరులేసి వచ్చింది, కాయదో దున్నేసుకోండి అని చెప్పారు. అయితే మేము దున్నేసుకోవడానికి కూడా నష్టం 5-6 వేలు ఖర్చు అవుతుంది. కొంత గొర్రెలకి గొర్రెలు తోలి పొలం మీద మేపుతున్నారు. అవి కూడా ఆకు దెబ్బకి, దాని దెబ్బకి తినలేక అవి కూడా కొన్ని ఇబ్బందులు పడతా ఉండి రోటాటర్ పెట్టి కొట్టేస్తున్నాం అండి. నష్టం చాలా. ఎకరానికి వచ్చి 10-12 వేలు ఖర్చులు పెట్టాం. అయినా కూడా ఇప్పుడు మళ్ళీ దాన్ని బాగు చేసుకోవడానికి కూడా 5-6 వేలు ఖర్చు అవుతుంది. 2.5 ఎకరం కంది సాగు చేశాను. కంది మొన్నటి వరకు కూడా బాగానే ఉంది. అధిక కంది పూత లేకపోయేపాటికి అధికారులు దృష్టికి తీసుకెళ్తే దాన్ని వైర్లెస్ తెగులు అని చెప్పేశారు. దాన్ని మళ్ళీ మేము ఎకరానికి వచ్చేసి 10,000 రూపాయల దాకా పెట్టుబడి పెట్టున్నాము. కందికి పూతను కాయ లేకపోయేపాటికి దాన్ని మళ్ళీ చెడగొట్టి కూడా మేము మొక్కజొన్న వేసుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని అధికారులు దృష్టిలో పెట్టుకుని మాకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కోరుకుంటున్నాం. వినుకొండ ప్రాంతంలో నష్టపోయిన కంది రైతులకు తక్షణం న్యాయం చెయ్యాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీమా పథకాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల నష్టాల ఆధారంగా నష్టాన్ని గుర్తించి పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.
మూడు సంవత్సరాల నుంచి సాగర్ నీరు లేకపోవడం వల్ల ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహంతో అపరాలు పండించాలని చెప్పేసి దాని మీద కంది పంటను పండిస్తూ ఉన్నారు. ఆ మండలంలో ఈ సంవత్సరం 9,000 ఎకరాల్లో కంది పంట వేయిస్తారు. అందులో 3,000 ఎకరాలు వైరస్ వచ్చి కాయ పూత లేకుండా పూర్తిగా చెట్టు మొద్దుబారిపోవడం జరిగింది. ఆ రైతులు ఇప్పటికే 10,000 రూపాయలు పెట్టుబడులు పెట్టారు. 6 నుండి 12,000 వరకు కౌలు చెల్లించి కౌలు రైతులు సాగు చేశారు. ఈ విత్తనాలన్నింటినీ కూడాను ప్రభుత్వమే సబ్సిడీ రేట్ల మీద రైతులకి సరఫరా చేయటం అనేది జరిగింది. ఫసలీ ప్రధాన మంత్రి బీమా పథకం కింద వాళ్ళు బీమా ప్రీమియం చెల్లించారు. పూర్తిగా దిగుబడులు తగ్గిపోయినాయి గనక బీమా ప్రీమియాన్ని రైతులకు చెల్లించాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం. రైతుల ఫిర్యాదుల మేరకు శాస్త్రవేత్తలు కంది క్షేత్రాలు పరిశీలించారని వినుకొండ ఏడీఏ తెలిపారు. తెగులు కారణంగానే పూత కాతకి దూరమైనట్లు పైనుంచి వచ్చే నివేదిక ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నవంబర్ నెలలో మాకు ఒకసారి పూత రావడం లేదనే కంప్లైంట్ రావడంతో రైతుల దగ్గర నుంచి అక్కడ పూత అది రాకపోవడంతో సైంటిస్టులు కూడా పిలిపించి చూపించడం జరిగింది. అయితే అక్కడ డిసీజ్ అనేది ఒకటి అటాక్ అయ్యి స్టెరిలిటీ మొజాయిక్ డిసీజ్ అంటారు దాన్ని. అది రెడ్ మైట్ అనే ఒక మైట్ వల్ల వస్తూ ఉంటుంది. అయితే అది గమనించకపోవడం వల్ల డిసీజ్ స్ప్రెడ్ అయ్యింది. అయితే దాంట్లో ఉన్న లక్షణం ఏంటంటే ఆ డిసీజ్ వచ్చినప్పుడు స్టెరిలిటీ అంటే వంధ్యత్వం, దీంట్లో పూత కానీ పిండ కానీ రాకపోవడం అనేది దీంట్లో ఉన్న లక్షణం. అందువల్ల 2,000 ఎకరాల వరకు పూత రాకపోవడం వల్ల చేలన్నీ కూడా దిగుబడి వచ్చే అవకాశం అయితే లేదు. సైంటిస్టులను అడిగినప్పుడు కూడా దానికి మరలా పూత వచ్చే అవకాశం లేదని చెప్పారు. పూత రానప్పుడు దిగుబడి వచ్చే అవకాశం లేదు, పంటనంతటిని తీసేసి వేరే పంట వేసుకోవాల్సిందిగా కూడా సైంటిస్టులు సజెషన్ చేయడం జరిగింది. అంతేకాకుండా సైంటిస్టులు కూడా వాళ్ళ రిపోర్ట్ని వాళ్ళ ఏడీఆర్ గారికి ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆ రిపోర్ట్ని తెప్పించి రెండింటినీ ఫాలోఅప్ చేసి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనేది పై అధికారులు నిర్ణయం తీసుకున్న తర్వాత మేము మీకు తెలియజేయడం జరిగింది. ఓవైపు ధరలు పాతాళానికి పడిపోయి తీవ్ర నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న రైతులను ఈ ఏడాది వ్యవసాయ శాఖ రాయితీపై పంపిణీ చేసిన విత్తనాలు కోలుకోలేని దెబ్బతీశాయి. ఫసల్ బీమా పథకం కింద పరిహారం ఇచ్చి తమను ఆదుకోవాలని బాధిత కర్షకులు కోరుతున్నారు.